తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన డైలాగ్ డెలివరీతో తన మార్క్ చూపించారు కామెడియన్ కమ్ విలన్ ఫిష్ వెంకట్ వందలాది సినిమాలో తన అద్భుతమైన కామెడీతో అలరించారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నారు ఈ కమెడియన్ విలన్ దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు డయాబెటిక్ బీపీ సమస్యలు తలెత్తడం కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ గురి కావడంతో పాటు వెంకట రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఆది సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ హైదరాబాద్ రామ్నగర్ ప్రాంతంలో నివసిస్తుంటాడు ఆయన కొద్ది నెలలుగా అనారోగ్యానికి గురయ్యాడు కాలకు గాయాలు కావడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఓ దశలో రెండు కాలు తీసేయాలని వైద్యులు సూచించారు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గాంధీ హాస్పిటల్లో చేర్పించామని కుటుంబ సభ్యులు తెలిపారు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దాంతో ఇండస్ట్రీ వర్గాలు ఆయన స్నేహితులు సన్నిహితులు స్పందించి అండగా నిలుస్తున్నారు ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్ అతని దీన స్థితిని వెలుగులోకి తీసుకువచ్చింది ఈ ఇంటర్వ్యూ వేదికగానే తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయనే ప్రాధాయపడ్డాడు నటుడు పరిస్థితి చూసిన అభిమానులు నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు సినీ ప్రముఖులు ఫిష్ వెంకట్ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు ఫిష్ వెంకట్కు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఫీసుల నుంచి ఫిష్ వెంకట్కు ఫోన్లు వెళ్లాయట ఈ విషయాన్ని ఫిష్ వెంకటే వెల్లడించారు మెగా ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది నా ఆరోగ్య పరిస్థితిని చూసి చిరంజీవి రామ్ చరణ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు వారు నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని నాకు ధైర్యాన్ని ఇచ్చారు అందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చాడు అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ కూడా ఫిష్ వెంకట్కు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆర తీశాడట తనపై ప్రేమ కురిపిస్తున్న తీరు చూసి ఆయన ఆనందంలో మునిగిపోయారు త్వరగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం